कार्बन एंड इट्स कांपाउंड्स अनेटटुवंटि चैप्टर लो ई रोज क्लास लो एस्टरिफिकेशन रिएक्शंस ई एस्टरिफिकेशन रिएक्शन की संबंधी एक्टिविटी 3 एस्टरिफिकेशन अंटे एंटी एस्टर्स ए विधंगा एर्पड़ताई अदे विधंगा सोप अंटे एंटी सोप ए विधंगा फॉर्म अवुतुंदी सोप की संबंधी मिसिली अनबडेटटुवंटि पार्टिकल ए विधंगा पनि चेस्तुंदी एला उंटुंदी विषयालन्नी कूडा ई क्लास लो मनं नेर्चुकुंदां एस्टरिफिकेशन रिएक्शंस मी अंदर की तेलुसु एस्टर्स अनबडेटटुवंटि नामेन्क्लेचर रासेटप्पुडु एस्टर अनेटटुवंटि फंक्षनल ग्रूप गुरिंचि चेप्पानु मीकु सी डबल बॉन्ड ओ सी ओ मरला कार्बन की सी डबल बॉन्ड ओ इला उंडि इटुवैपु आर आर रेंडु आल्कैल ग्रूप्स उंटायि రెండు ఆల్కైల్ గ్రూప్స్ ఇట్లా కాకపోయినా కార్బన్కి ఆక్సిజన్కి మధ్య ఒక డబల్ బాండ్ ఉంటుంది రెండింటి మధ్య దీనికి ఒక ఆల్కైల్ గ్రూప్ ఒకవైపు ఇంకొక ఆల్కైల్ గ్రూప్ ఒకవైపు ఆర్ ఆర్ డాష్ ఇవి రెండింటిని ఆల్కైల్ గ్రూప్స్ లేదా ఫినైల్ గ్రూప్స్ అంటాం అది ఇథైల్ కావచ్చు మిథైల్ కావచ్చు ప్రొపైల్ కావచ్చు ఏదైనా సరే ఆల్కైల్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది రెండు ఆల్కైల్ గ్రూప్స్ అటు ఇటు కలిగి కార్బన్తో ఒక డబల్ బాండ్ కలిగి ఉన్నటువంటి ఎస్టర్ అనబడేటటువంటి ఫంక్షనల్ గ్రూప్ గురించి మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు ఈ ఎస్టర్ అనేటటువంటి ఫంక్షనల్ గ్రూప్ ఏం చేస్తుంది ఒకసారి గమనించండి ఒక యాక్టివిటీ 3 చూడండి ఒకసారి 1 ml ఆఫ్ ఇథనాల్ ఇందాక అంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం మనం ఇథైల్ ఆల్కహాల్ అని దీన్ని ఇథనాల్ అంటాము ఈ ఇథనాల్ తయారు చేసేటప్పుడు దీన్ని అబ్సల్యూట్ ఆల్కహాల్ అని కూడా అంటాం దీన్ని 1 gram 1 milliliter తీసుకోండి ఇంకొక మిల్లీలీటర్ ఎసిటిక్ యాసిడ్ గ్లాసియల్ ఎసిటిక్ యాసిడ్ అలాంగ్ విత్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ ఒక టెస్ట్ ట్యూబ్లో ఇథనాల్ 1 gram 1 milliliter తీసుకోండి దానికి ఇంకొక మిల్లీలీటర్ ఎసిటిక్ యాసిడ్ తీసుకోండి దానికి 2-3 చుక్కల సల్ఫ్యూరిక్ యాసిడ్ని కలపండి ఇవి మొత్తం ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకోండి ఈ మూడింటిని వామిట్ ఇన్ ఏ వామ్ వాటర్ బాత్ ఆర్ ఏ బీకర్ విత్ కంటైనింగ్ వాటర్ ఫర్ అట్లీస్ట్ 5 minutes యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ ఈ టెస్ట్ ట్యూబ్ని ఏం చేయాలి ఫిగర్లో చూపించిన విధంగా ఒక హాట్ వాటర్ ఉన్నటువంటి బీకర్లో డైరెక్ట్గా వేడి చేయకూడదు బీకర్లో వాటర్ తీసుకోవాలి కింద నుంచి హీట్ చేయాలి వాటర్ని వాటర్లో టెస్ట్ ట్యూబ్ని పెట్టాలి డైరెక్ట్గా హీట్ చేయకూడదు ఎలా పెట్టినట్లయితే ఒక 5 minutes అలా ఉంచినట్లయితే ఓర్ warm contents in the beaker containing 20 to 50 ml of water and observe the odor of the resulting mixture. What do you notice? You will notice that resulting mixture is a sweet odor of substance, sweet odor substance, sorry. ఇలా కొంచెంసేపు హీట్ చేసిన తర్వాత ఈ మిక్చర్ని అబ్జర్వ్ చేసినట్లయితే దాని ఓడర్ని అబ్జర్వ్ చేసినట్లయితే హీట్ చేసిన తర్వాత ఆ మిక్చర్ యొక్క ఓడర్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఒక రకమైన స్వీట్ స్మెల్ అనేది వస్తుంది స్వీట్ స్మెల్ మీకు ఐడియా ఉంది కదా స్వీట్స్ మీద నుంచి వచ్చేటటువంటి స్వీట్ స్మెల్ ఇప్పుడే తిన్నారు కదా స్వీట్ స్మెల్ అనేది వస్తుంది ఈ స్వీట్ స్మెల్ రావడం వల్ల మనము అది ఒక ఎస్టర్ అని గుర్తుపట్టడానికి అవకాశం ఉంది ఎస్టర్ని స్మెల్తో గుర్తుపట్టచ్చు స్వీట్ స్మెల్ వస్తాయి ఎస్టర్స్ సో ఇక్కడ జరిగినటువంటి రియాక్షన్ ఎలా జరిగింది కొన్ని రకాల సబ్స్టెన్స్ని ఇథనాల్ తీసుకున్నాము కొన్ని చుక్కల ఎసిటిక్ యాసిడ్ తీసుకున్నాము కొన్ని 1 gram దాంతోపాటుగా కొన్ని చుక్కల సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాం ఈ 3 substances హీట్ చేశాం ఇన్ ద వాటర్ హీట్ చేశాము అప్పుడు అది ఎలా మారిపోయింది స్వీట్ ఓడర్ కలిగినటువంటి ఎస్టర్గా మారిపోయింది అలా ఫామ్ అయినటువంటి ఎస్టర్ ఏంటంటే ఇథైల్ ఎసిటేట్ ఫామ్ అవుతుంది ఇథనాల్ ప్లస్ ఎసిటిక్ యాసిడ్ ప్లస్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇస్ బిహేవ్ యాజ్ ఎ క్యాటలిస్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపితే మనకు వచ్చేటటువంటి సబ్స్టెన్స్ ఎస్టర్ ఏంటయ్యా అంటే ఆ ఎస్టర్ కరెక్ట్గా పటం కిందే ఉంది ఇథైల్ ఎసిటేట్ అనేటటువంటి ఎస్టర్ ఫామ్ అవుతుంది ఎస్టరిఫికేషన్ రియాక్షన్కి సంబంధించిన డెఫినేషన్ చూడండి ఎస్టరిఫికేషన్ ద రియాక్షన్ బిట్వీన్ ద కార్బోక్సిలిక్ యాసిడ్
and alcohol in presence of concentrated H2SO4. ఇప్పుడే మనం చేసింది అదే. ఇథనాల్ అనబడేటటువంటి ఒక ఆల్కహాల్ ని తీసుకున్నాం, అబ్సల్యూట్ ఆల్కహాల్ ని. దీనికి ఎసిటిక్ యాసిడ్ అనబడేటటువంటి కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నాం, దాంట్లో రెండు మూడు చుక్కల కాన్సన్ట్రేటెడ్ H2SO4 తీసుకున్నాం. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అదే ఒక ఆల్ అది ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది, రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయకపోయినా రియాక్షన్ ని ఫాస్ట్ చేస్తుంది. H2SO4 రెండు చుక్కలు వేస్తే స్వీట్ ఓడర్ కలిగినటువంటి సబ్స్టెన్స్ వచ్చింది. ఆ సబ్స్టెన్స్ ని మనం ఎస్టర్ అంటారు. దీన్ని ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అని చెప్తాం. ఎస్టర్ యొక్క స్ట్రక్చర్ కూడా అక్కడ మీరు గమనించవచ్చు. రియాక్షన్ ని ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటాం. ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఈజ్ అ స్లో అండ్ రివర్సిబుల్ రియాక్షన్. ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అనేది స్లో రియాక్షన్, మళ్ళీ రివర్సిబుల్ రియాక్షన్. ఇప్పుడు నువ్వేం చేసావు, ఆల్కహాల్ని తీసుకున్నావు, దానికి కొంచెం ఎసిటిక్ యాసిడ్ని కలిపావు, కొన్ని చుక్కలు సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నావు, కింద నుంచి హీట్ చేశావు, హీట్ చేసినప్పుడు ఎస్టర్ వచ్చింది, ఇథైల్ ఎసిటేట్ వచ్చింది. మరలా నువ్వు ఆ హీట్ని చల్లబరిస్తే మరలా ఇవి సెపరేట్ అయిపోతాయి. ఇథైల్ ఎసిటేట్ కాస్త ఇథైల్ ఆల్కహాల్ మరియు ఎసిటిక్ యాసిడ్ మిక్చర్గా మారిపోతాయి. రివర్సిబుల్ రియాక్షన్ చూడండి, ఇక్కడ రివర్సిబుల్ రియాక్షన్ రియాక్షన్ ఇచ్చారు చూడండి. సి డబుల్ బాండ్ ఓ డబుల్ బాండ్ ఓహెచ్ ఆర్ ఎస్టర్ అనేది ఆర్ డాష్ ఓహెచ్తో కలిసినప్పుడు ఆర్ సి డబుల్ బాండ్ ఓ బాండ్ ఓ బాండ్ ఆర్ డాష్గా ఏర్పడింది, ప్లస్ H2O వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. మరలా ఈ వాటర్ మాలిక్యూల్స్ని హీట్ తగ్గించినట్లయితే మరలా అది ప్రీవియస్ స్టేజ్కి వచ్చేస్తుంది, రివర్సిబుల్ రియాక్షన్గా మనం చెప్పవచ్చు. ఏ రియాక్షన్ అయితే ఒక ప్రాసెస్లో కొత్త సబ్స్టెన్స్ ఏర్పడి మరలా ఆ ప్రాసెస్ మనం హీట్ చేయడం ద్వారా కానీ లేదా కూల్ చేయడం ద్వారా కానీ మరలా రివర్స్ జరిగినట్లయితే అలాంటి వాటిని మనము రివర్సిబుల్ రియాక్షన్ అంటాం. సో ఎస్టరిఫికేషన్ ఈజ్ ఎ రివర్సిబుల్ రియాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఇథైల్ ఇథనోయేట్, ఇథైల్ ఇథనోయేట్ అంట, లేదా దీన్నే ఇంకొక పేరుతో పిలుస్తారు ఇథైల్ ఎసిటేట్ అని కూడా పిలుస్తారు, ఫ్రమ్ ఇథనోయిక్ యాసిడ్. ఇథనోయిక్ యాసిడ్ ఏంటి, ఎసిటిక్ యాసిడే అర్థం. ఇథనోయిక్ యాసిడ్ అన్నా ఎసిటిక్ యాసిడ్ అన్నా ఒకటి. CH3COOH దాని స్ట్రక్చర్ అని చూడండి. ఈ CH3COOH ఇథనోయిక్ యాసిడ్ కానీ లేదా ఎసిటిక్ యాసిడ్ని కానీ తీసుకుని దీనికి ఇథనాల్ని తీసుకున్నాము, ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాము, కాన్సన్ట్రేటెడ్ H2SO4 తీసుకున్నాము, ఏం ఫామ్ అయింది, ఇథైల్ ఎసిటేట్ అనబడేటటువంటి సబ్స్టెన్స్ ఏర్పడింది, CH3COOH CH3CH2. ఈ CH3CH2 కాస్త ఇథైల్ ఆల్కహాల్లో ఉన్నటువంటి CH3CH2 కాస్త దీనికి యాడ్ అయింది, ఇటు ఓహెచ్ ఇటువైపు హెచ్ వెళ్ళి H2O ఫామ్ అయింది. కింద ఒక రియాక్షన్ వేస్తాను చూడండి. CH3COOH ఇది ఎసిటిక్ యాసిడ్, ఇథనోయిక్ యాసిడ్ లేకపోతే. దీనికి ఏం కలుపుతున్నాం, ఇథైల్ ఆల్కహాల్ లేదా అబ్సల్యూట్ ఆల్కహాల్ CH3CH2OH ని కలుపుతున్నాం. ఇది ముందుగా దీన్ని హీట్ చేస్తున్నాం. హీట్ చేస్తే ఏమవుతుంది, అది CH3C డబల్ బాండ్ అంతే ఉంటుంది, ఈ ఓ అంతే ఉంటుంది, ఇక్కడ హెచ్కి బదులుగా ఈ CH3CH2 వస్తుంది, ఇది ఇక్కడ రీప్లేస్ అవుతుంది, రైట్. CH3CH2 ప్లస్ ఇక్కడ ఓహెచ్ ఇక్కడ హెచ్ బయటికి వెళ్ళిపోయి H2O. ఇది మరలా హీట్ తగ్గగానే రివర్సిబుల్ రియాక్షన్ అవుతుంది, రైట్. ఇది ఎస్టరిఫికేషన్ రియాక్షన్ గురించి అర్థమైంది కదా. ఎస్టరిఫికేషన్ రియాక్షన్, ఎస్టరిఫికేషన్ అంటే ఇథైల్ ఆల్కహాల్ని ఎసిటిక్ యాసిడ్తో కలిపితే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ H2SO4 హీట్ చేస్తే ఇథైల్ ఎసిటేట్ అనబడేటటువంటి ఒక ఎస్టర్ వస్తుంది, స్వీట్ ఓడర్ కలిగినటువంటిది. నెక్స్ట్ సోప్ అండ్ సఫోనిఫికేషన్. సోప్ని తయారు చేసే ప్రాసెస్ని సఫోనిఫికేషన్ అంటాం, ఎస్టర్ని తయారు చేసే ప్రాసెస్ని ఎస్టరిఫికేషన్ అన్నట్లుగా సోప్ని తయారు చేసే ప్రాసెస్ని సఫోనిఫికేషన్ అంటాం. ఈ సఫోనిఫికేషన్ ఎలా జరుగుతుంది, సోప్ అంటే ఏంటి ఒకసారి గమనిద్దాం. డూ యు నో సోప్? సోప్ మనం అందరం యూజ్ చేస్తూ ఉంటాం, క్లాత్ శుభ్రం చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం, శరీరం శుభ్రం చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటాం. రెండు రకాల సోప్స్ని మనం చూస్తూ ఉంటాం. ఏ సోప్ అయినా సరే, మనము ఒంటికి ఉపయోగించేదాన్ని సోప్ అంటాము, బట్టలకు ఉపయోగించేదాన్ని డిటర్జెంట్ అంటాం. అది కూడా డిటర్జెంటే.
సో సోప్ ఈజ్ ఏ సోప్లో ఉండేటటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పొటాషియము మరియు సోడియం. ఈ రెండింటిలో ఏదో ఒకటి మెయిన్గా ఉంటుంది సోప్లో. సోడియం లేదా పొటాషియం సాల్ట్ ఉంటుంది. సోడియం సాల్ట్ కానీ లేదా పొటాషియం సాల్ట్ కానీ మెయిన్గా సోప్లో ఉంటుంది. మీరు ఏ రకమైన సోప్ అయినా తీసుకోండి, పొటాషియం సాల్ట్ కానీ లేదా సోడియం సాల్ట్ కానీ ఉంటుంది. దానితో పాటుగా హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్, ఈ పొటాషియం సాల్ట్ కానీ లేదా సోడియం సాల్ట్ కానీ రకరకాల కంపెనీలు, కొన్ని కంపెనీలు ఇది తీసుకుంటుంది, కొన్ని కంపెనీలు అవి తీసుకుంటాయి. పొటాషియం సాల్ట్ తీసుకోవచ్చు లేదా సోడియం సాల్ట్, రెండు మెటల్సే. రెండిట్లో మెటల్ సాల్ట్ తీసుకుంటారు. హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ లైక్ పామిక్ యాసిడ్, సి ఫిఫ్టీన్ H31 COOH, పెద్ద మాలిక్యూల్ ఇది, పామిక్ యాసిడ్ మాలిక్యూల్ అంటాం. 15 కార్బన్ ఆటమ్స్, 31 హైడ్రోజన్ ఆటమ్స్, ఒక COOH గ్రూప్ కలిగి ఉంటుంది. ఇది పెద్ద స్ట్రక్చర్ ఉంటుంది. ఇలాంటి పామిక్ యాసిడ్ లాంటివి లేదా స్టీరిక్ యాసిడ్ లాంటివి, C17 H35 COOH స్టీరిక్ యాసిడ్, లేదా ఓలిక్ యాసిడ్ C17 H33 COOH, ఈ మూడింటి యొక్క ఫార్ములాస్ మీకు మ్యాచింగ్ చేయమనడంలో ఇవ్వడానికి అవకాశం ఉంది. సో మూడు ఇస్తారు అటువైపు, ఏమిస్తారు, పామిక్ యాసిడ్, స్టీరిక్ యాసిడ్, ఓలిక్ యాసిడ్, ఎసిడిక్ యాసిడ్, నాలుగు ఇస్తారు. మీరు మ్యాచ్ చేస్తే 2 మార్క్స్ ఇస్తారు మీకు. అలా మ్యాచింగ్స్ కూడా 2 మార్క్స్కి రావడానికి అవకాశం ఉంది. మీకు ఫార్ములాస్ కంపల్సరీగా నేర్చుకోవాలి. పామిక్ యాసిడ్ C17 H31 C15 H31 COOH, స్టీరిక్ యాసిడ్ C17 H35 COOH, ఓలిక్ యాసిడ్ C17 H35 H33 COOH. ఈ మూడు హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు వీటిని, హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. ఈ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్లో ఏదో ఒక హయ్యర్ ఫ్యాటీ యాసిడ్, అదేవిధంగా ఒక సోడియం సాల్ట్ కానీ లేదా పొటాషియం సాల్ట్ కానీ, దీనితో పాటుగా హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ అయినటువంటి పామిక్ యాసిడ్ కానీ, స్టీరిక్ యాసిడ్ కానీ, ఓలిక్ యాసిడ్ కానీ కలిగి ఉంటుంది ఒక సోప్. సోప్ యొక్క జనరల్ ఫార్ములా చూడండి, ఇది కూడా అడుగుతారు, RCOONA లేదా RCOOK. ఇక్కడ ఆర్ అంటే ఏంటి, C5H33 లేదా C5H32 లేదా C5H31, ఏదైనా సరే ఆర్కి బదులుగా C5H31 కానీ, C5H33 కానీ, C5H32 కానీ ఉంటుంది. ఓకేనా? దాంతోపాటుగా COOH యాసిడిక్ గ్రూప్ ఒకటి ఉంటుంది. సో చూడండి ఇక్కడ, ఫ్యాట్స్ ఆర్ ఎస్టర్స్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ థై హైడ్రాక్సీ ఆల్కహాల్ ఈజ్ నోన్ యాజ్ గ్లిజరాల్ అంటాం. ఫ్యాట్స్ ఆర్ ఎస్టర్స్ ఆఫ్ హైలీ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఏంటిది, ట్రైహైడ్రాక్సీ ఆల్కహాల్ మరియు ఫ్యాటీ యాసిడ్స్ యొక్క మిక్చర్నే మనము ఫ్యాట్స్ అంటాం. అదొక ఎస్టర్, యాక్చువల్లీ అదొక ఎస్టర్. ఫ్యాట్స్ అన్నీ కూడా ఎస్టర్స్, అందుకనే ఫ్యాట్స్ మనకి స్వీట్ ఓడర్ వస్తాయి. మీరు కొవ్వులు తీసుకున్నట్లయితే, ఏది డాల్డా కానీ లేదా జంతువుల యొక్క కొవ్వుల్ని కానీ చూస్తే ఒక రకమైన స్వీట్ ఓడర్ వస్తుంది, ఎందుకంటే అవి ఒక ఎస్టర్, ఒరిజినల్గా అవి ఎస్టర్. కాకపోతే వాటిల్లో కొంచెం ట్రై హైడ్రాక్సీ ఆల్కహాల్ ఉండడం వల్ల ఆ ఓడర్నెస్ అంతగా కనిపించదు మనకి, అంతగా అనిపించదు. కాకపోతే అవి కంపల్సరీగా ఎస్టర్సే. సో ట్రై హైడ్రాక్సీ ఆల్కహాల్ కలిసినటువంటి ఫ్యాసీ యాసిడ్స్ని మనం ఎస్టర్స్ అంటాము, ఇలా కలిసిన వాటిని గ్లిజరాల్స్ అంటాం. సఫోనిఫికేషన్ రియాక్షన్ చూడండి, ద రియాక్షన్ విచ్ జనరల్లీ వెన్ ఫ్యాటీ యాసిడ్స్ ట్రీటెడ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్, సోడియం సాల్ట్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ ఈజ్ ఫార్మ్డ్. దట్ సోడియం సాల్ట్స్ దీస్ హైలీ ఫ్యాటీ యాసిడ్స్ బిలాంగ్స్ టు సోప్, ద రియాక్షన్ ఆఫ్ ద సోప్ ఫార్మేషన్ ఈజ్ జనరలీ కాల్డ్ యాజ్ అ సఫోనిఫికేషన్. సోప్ తయారు చేసే ప్రాసెస్నే మనం సఫోనిఫికేషన్ అంటాము. సోప్ తయారు చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్గా పొటాషియం సాల్ట్ కానీ లేదా సోడియం సాల్ట్ కానీ ఉంటుంది. దానితో పాటుగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, లైక్ ఓలిక్ యాసిడ్, స్టీరిక్ యాసిడ్,
Got it? పామిక్ యాసిడ్. పామిక్ యాసిడ్ కానీ స్టీరిక్ యాసిడ్ కానీ ఓలిక్ యాసిడ్ కానీ ఇలాంటి యాసిడ్స్ ఉంటాయి, ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం సాల్ట్ కానీ సోడియం సాల్ట్ కానీ కలిపి సోప్ని తయారు చేస్తారు. ఈ ప్రాసెస్నే మనము సోపోనిఫికేషన్ అని చెప్తాం. డెఫినేషన్ చూడండి, ఆల్కలైన్ హైడ్రోలసిస్ ఆఫ్ ట్రైఎస్టర్స్ విత్ హైలీ ఫ్యాటీ యాసిడ్స్ ప్రొడ్యూసింగ్ సోప్ ఇస్ కాల్డ్ సోపోనిఫికేషన్. ట్రైఎస్టర్స్ని తీసుకొని దానికి ఫ్యాటీ యాసిడ్స్ లైక్ ఓలిక్ యాసిడ్ ఇలాంటి ఫ్యాటీ యాసిడ్స్ని కలిపి ఆల్కలైన్ హైడ్రోలసిస్ చేస్తే దీంట్లో కొంచెం బేస్లని కలిపి వాటర్ని కలిపి మిక్స్ చేస్తారు, దాన్ని ఆల్కలైన్ హైడ్రోలసిస్ అంటాం. ఇలా ఆల్కలైన్ హైడ్రోలసిస్ చేసినట్లయితే వేటి వేటిని ట్రైఎస్టర్స్ని హై ఫ్యాటీ యాసిడ్స్ని కలిపి ఆల్కలైన్ హైడ్రోలసిస్ కనుక చేసినట్లయితే వచ్చేదే సోప్ అనే ప్రొడక్ట్ వస్తుంది. ఈ ప్రాసెస్నే మనము సోపోనిఫికేషన్ అంటాం. జనరల్గా మనం సోప్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్కి వెళ్తే, నేను ఫిరంగపురం దగ్గర ఒక సోప్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీ దగ్గర ఆ ఫ్యాక్టరీ మీదుగా వెళ్తూ ఉన్నప్పుడు, ఫిరంగపురం నుంచి గుంటూరు వెళ్తే దారిలో ఉంటుంది, వెళ్తూ ఉన్నప్పుడు ఒక రకమైన స్వీట్ ఓడర్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది స్వీట్ ఓడర్? ఏదో స్వీట్స్ తయారు చేస్తున్నట్టుగా ఒక రకమైన స్వీట్ ఓడర్ వస్తుంది. ఎందుకయ్యా అంటే ఇదే కారణం. ఎప్పుడు కూడా అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? సోపోనిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ట్రైఎస్టర్స్ తీసుకుంటారు, వాటికి ఇథైల్ ఆల్కహాల్, దీనికి పొటాషియం సాల్ట్ ఆర్ సోడియం సాల్ట్ని తీసుకొని ఈ యాసిడ్స్లో ఏదో ఒక యాసిడ్ని, దాని ఫ్లేవర్ని బట్టి యూజెస్ని బట్టి ఏదో ఒక యాసిడ్ని కలిపి రా మెటీరియల్ తయారు చేసి పంపిస్తారు. రా మెటీరియల్ తయారైంది అక్కడ, కేక్స్లా ఉంటాయి. ఈ రా మెటీరియల్స్ని రకరకాల సోప్ కంపెనీలకు పంపిస్తారు. వీళ్ళు రా మెటీరియల్ తయారు చేసే కంపెనీ, దాన్ని ఏమో ఏదో కంపెనీ అయింది, దాని పేరు ఏదో ఉంది. చూడండి, అండర్ గోయింగ్ దీన్నే మనం సోపోనిఫికేషన్ అంటాం. సోప్ అనేది ఒక డిస్పర్షన్ మీడియం. సోప్ వాటర్ అనేది ఒక డిస్పర్షన్ మీడియము. లైట్ పడినప్పుడు దాన్ని డిస్పర్షన్కి గురి చేస్తుంది. ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంది, మిసిలీ అంటాం దీన్ని. మిసిలీ సిట్రికా మిసిలీ కాన్సన్ట్రేషన్ సిఎంసి అంటాం. ఎప్పుడైతే ఈ సోప్ని వాటర్లో మిక్స్ చేశామో క్రిటికల్ మిసిలీ కాన్సన్ట్రేషన్ ఏర్పడుతుంది. సోప్ని కానీ లేదా డిటర్జెంట్స్ని కానీ లేదా సర్ఫ్ కానీ లేదా బట్టల సబ్బు కానీ ఏదైనా సరే సోపే కదా. ఇవి సోడియం పొటాషియం ఈ రెండిట్లో మామూలుగా మనం వాడే వంటికి వాడేదేమో సోడియమే అనుకుంటా, బట్టలకు వాడే దాంట్లో పొటాషియం, ఈ రెండిట్లో ఏదో ఒకటి మారుస్తారు, సాఫ్ట్గా ఉండేది ఒకటి హార్డ్గా ఉండేది ఒకటి. సో ఏవైనా సరే మనము వాటర్తో మిక్స్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఒక రకమైనటువంటి కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది, దాన్ని క్రిటికల్ మిసిలీ కాన్సన్ట్రేషన్ అంటాం. సోప్ కాన్సన్ట్రేషన్ చిక్కగా ఉండే సబ్బు నీళ్లు ఏర్పడతాయి. బట్టలు ఉతకడానికి టబ్లో వాటర్ తీసుకొని కొంచెం సర్ఫ్ని దాంట్లో వేయగానే అది చిక్కగా ఉండేటటువంటి లిక్విడ్ లాగా తయారవుతుంది. దాన్ని బాగా గిలకొట్టావనుకో, అంటే షేక్ చేసావనుకో, నురగ వస్తుంది, అవునా, ఫోమ్ వస్తుంది. ఆ ఫోమ్లో ఏముంటాయంటే మిసిలీ పార్టికల్స్ అంటారు. చూడండి ఒకసారి డయాగ్రామ్ చూడండి. మిసిలీ అంటారు దీన్ని, యాక్టివిటీ 4 పైన ఉంది చూడండి. ఈ మిసిలీ అనేటటువంటి పార్టికల్ ఏం చేస్తుందంటే ఎలా ఉంటుందంటే అది చూడండి. ఇక్కడ చివర ఈ మిసిలీస్కి చూడండి, దిస్ ఇస్ కాల్డ్ మిసిలీ, ద స్పెరికల్ అరేంజ్మెంట్, 3D షేప్లో ఉండేటటువంటిది. దీంట్లో ఇది కొలాయిడల్ సొల్యూషన్, ఇది మిసిలీ సొల్యూషన్ అనేది. సోప్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ స్పెరికల్ మిసిలీ పార్టికల్స్ ఉంటాయి. ఈ పార్టికల్స్ దుమ్ముని అటాచ్ చేసుకొని, దుమ్ముని పట్టుకొని ఉంచుతాయి. మనం ఎప్పుడైతే వాటర్లో సోప్ సొల్యూషన్ వేసామో
సోప్ సొల్యూషన్ వాటర్తో మిక్స్ అయినప్పుడు మిసిలీ పార్టికల్స్ అనేవి తయారవుతాయి. ఈ మిసిలీ పార్టికల్స్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే మురికిని పట్టుకొని ఉంచటం. ఇప్పుడు మురికిగా ఉన్నటువంటి బట్టల్ని దాంట్లో వేసి బాగా ఇలా ఇలా అన్నాం, బట్టలు కుండేటటువంటి మురికి జారి మిసిలీ పార్టికల్స్ ఏం చేస్తాయంటే ఆ మురికిని మరలా బట్టలకు అంటకుండా ఆపేస్తాయి, లాక్ చేసేస్తాయి. మిసిలీ పార్టికల్స్ మురికిని లాక్ చేసేస్తాయి, డస్ట్ని లాక్ చేసేస్తాయి. మనం దానికోసమే కదా సబ్బు వాడుతుంది. సబ్బు ఎందుకు వాడుతున్నాం? మురికి పోగొట్టడానికి వాడుతున్నాం. మురికి పోయింది అంటే అక్కడ ఏం జరుగుతుందో ఆలోచించాలి మీరు. ఎప్పుడైనా అమ్మ సబ్బుతో ఉతుకుతుంది, ఎందుకమ్మా సబ్బు పెడుతున్నావు అంటే మురికి పోగొట్టడానికి. అయినా మురికి ఎలా పోతుందమ్మా అంటే, ఎప్పుడైతే సోప్ని వాటర్కి మిక్స్ చేసి నురగలాగా తయారు చేసావో దాంట్లో మిసిలీ పార్టికల్స్ ఏర్పడతాయి. ఈ మిసిలీ పార్టికల్స్ ఉండేటటువంటి రౌండ్ అటాచ్మెంట్స్ మరియు తోక లాంటి భాగం ఉంటుంది, తలా తోక, రౌండ్గా ఉండే తలా తోకలాగా ఉంటుంది. ఈ తలా తోక భాగాలకి మురికి అంటుకుంటుంది, మురికిని అట్రాక్ట్ చేసి మురికిని తనతో పాటు పట్టుకొని ఉంచింది. ఒక్కొక్క మిసిలీ పార్టికల్ ఒక్కొక్క మురికి కణాన్ని పట్టుకొని ఉంచింది. అప్పుడు బట్టలకు ఉండేటటువంటి మురికి మొత్తం ఎక్కడ ఉంటుంది? ఈ మిసిలీ పార్టికల్లో ఉంటుంది. మళ్ళీ బట్టలకు అందదు, బయటికి తీసినప్పుడు కూడా మనకి మురికి మిసిలీ పార్టికల్స్లోనే ఉంటుంది, కానీ మరలా బట్టలకు అంటదు. వాటర్తో కలిసి ఉన్నటువంటి మిసిలీ పార్టికల్స్ ఏం చేస్తాయి? డస్ట్ని లాక్ చేసేస్తాయి, అట్రాక్ట్ చేసి పట్టుకుంటాయి. ఇది మిసిలీ యొక్క ప్రాపర్టీ. మిసిలీస్ ఎలా ఏర్పడతాయి? సోప్ కాన్సన్ట్రేషన్ని వాటర్తో మిక్స్ చేసి దాన్ని షేక్ చేసినప్పుడు, కొంత ఎనర్జీని ఇచ్చినప్పుడు, కైనటిక్ ఎనర్జీని ఇచ్చినప్పుడు మిసిలీ పార్టికల్స్ అనేవి ఏర్పడతాయి. రైట్, ఇది మిసిలీ పార్టికల్ ఫార్మేషన్. ఫార్మేషన్ ఆఫ్ మిసిలీ యాక్టివిటీ 4. దీంట్లో హైడ్రోఫోబిక్ ఎండ్, హైడ్రోఫిలిక్ ఎండ్ అని రెండు ఎండ్లు ఉంటాయి. తల భాగాన్ని హైడ్రోఫిలిక్ ఎండ్ అంటాం, తోక భాగాన్ని హైడ్రోఫోబిక్ ఎండ్ అంటాం. ఇక్కడ తల భాగంలో COONA, బట్టలు ఉతకడానికి సోడియం సాల్ట్ ఉపయోగిస్తారు. మనం ఏమో పొటాషియం సాల్ట్ ఉపయోగిస్తాడు మామూలుగా మన వంటికి ఉపయోగించే సబ్బుల్లో. కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది వంటికి ఉపయోగించే సబ్బుల్లో. ఇక్కడ ఏం జరుగుతుందంటే 10 ml ఆఫ్ వాటర్ తీసుకొని ఇన్ ఈచ్ టెస్ట్ ట్యూబ్, రెండు టెస్ట్ ట్యూబులు తీసుకోండి, దాంట్లో 10 ml వాటర్ తీసుకోండి. యాడ్ ఏ డ్రాప్ ఆఫ్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఇన్ ద బోత్ టెస్ట్ ట్యూబ్స్ అండ్ లేబుల్ ఇట్ యాజ్ A and B. ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సోప్ సొల్యూషన్ టు ద టెస్ట్ ట్యూబ్ B. నౌ షేక్ బోత్ ద టెస్ట్ ట్యూబ్స్ విగరస్లీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ సమ్ టైమ్. రెండు టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని దాంట్లో 10 ml వాటర్ కలిపి ఒక దాంట్లో ఆయిల్, ఒక దాంట్లో సోప్ సొల్యూషన్ వేసి రెండింటిని బాగా కలియబెట్టండి, షేక్ చేయండి. తరువాత వాటిని కాసేపు కదలకుండా అంతే ఉంచినట్లయితే మీరు ఆయిల్ యొక్క లేయర్ వాటర్ పైన ఫామ్ అవడాన్ని గమనిస్తారు. కానీ రెండవ టెస్ట్ ట్యూబ్లో, బీ టెస్ట్ ట్యూబ్లో వేసినటువంటి సోప్ సొల్యూషన్ వాటర్తో మిక్స్ అయిపోయి నురగ రావడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. సపోజ్ దట్ వీ పుట్ డ్రై క్లోత్స్ ఇన్ ఏ సోప్ సొల్యూషన్. డ్రై ఈజ్ మెయిన్లీ డర్టీ క్లోత్స్ని మనం సోప్ సొల్యూషన్లో పెట్టినప్పుడు డర్ట్ ఈజ్ మెయిన్లీ గ్రేజీ మ్యాటర్ అంటే అంటుకునేటటువంటిది. గ్రేజీ మ్యాటర్ మీన్స్ ఎక్కడికి వెళ్తే అక్కడ స్టిక్ అయిపోయింది, ఏది స్టిక్కి వస్తూ ఉంటే దానికి అంటుకుపోయింది. ఇప్పుడు మన క్లోత్స్ అనేవి చిన్న చిన్న లేయర్స్ లాగా ఉంటాయి కదా, ఇలా 7th లో చదువుకున్నారు మీరు, పట్టీల్లా ఉంటాయి, మధ్యలో ఖాళీలు ఉన్నాయి కదా, అందుకని డస్ట్ వచ్చి దాంట్లో చేరింది, అవునా? అలాంటి డస్ట్ పార్టికల్స్, డర్టీ పార్టికల్స్ అవి, దాన్ని గ్రేజీ మ్యాటర్ అంటాం. ద సోప్ మాలిక్యూల్స్ ఆర్ ద అరేంజ్డ్ రేడియల్లీ విత్ ద హైడ్రోకార్బన్ ఎండ్స్ డైరెక్ట్లీ ఇన్వర్డ్ ఇన్ ద గ్రేసీ మ్యాటర్ అండ్ అయానిక్ పార్ట్ డైరెక్టెడ్ అవుట్వర్డ్ ఇన్ ద వాటర్. అయానిక్ పార్ట్ అనేది చూడండి, ఇక్కడ మిసిలీ యొక్క ఫోటోని మీరు గమనించినట్లయితే దీంట్లో హైడ్రోఫోలిక్ ఎండ్ ఉంటుంది, COONA, COO-NA+,
పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఏమో తల దగ్గర ఉంటాయి, ఇటువైపు తోక దగ్గరేమో హైడ్రోఫోబిక్ ఎండ్ ఉంటుంది. ఈ రెండు ఎండ్స్ కూడా ఏం చేస్తాయంటే డస్ట్ పార్టికల్స్ని చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో చూపించారు చూడండి. ఎప్పుడైతే ఒక డస్ట్ దీని దగ్గరకు వచ్చిందో ఆ డస్ట్ని మన యొక్క క్లోత్స్ నుంచి బయటకు పంపించేసింది. ఈ సోప్ పార్టికల్లో ఉన్నటువంటి హైడ్రోఫోలిక్ ఎండ్ ఏం చేసిందంటే డస్ట్ని క్లోత్స్ నుంచి బయటకు లాగేసింది, అట్రాక్ట్ చేసింది. సో దానివల్లే మనము సోప్ సొల్యూషన్లో డర్టీ క్లోత్స్ పెట్టినప్పుడు మురికి ఎందుకు పోతుంది, మీరు టీవీల్లో కూడా చూస్తుంటారు, బాగా మురిగ్గా ఉన్నటువంటి బట్టల్ని ఏరియల్లో పెట్టాల తీగానే మురికి మొత్తం కూడా పోయింది కదా. అలా అలా అది ఏంటప్పుడు నాకు ఇదే గుర్తొచ్చింది. ఏం జరిగిందంటే అక్కడ ఈ మిసిలీ పార్టికల్స్ ఏం చేస్తాయంటే క్లోత్ పైన ఉన్నటువంటి డర్ట్ని అట్రాక్ట్ చేస్తాయి. మిసిలీ పార్టికల్స్ పైన ఉన్నటువంటి సోడియం అయాన్ ఏదైతే ఉందో, సిఓఓ మైనస్ ఎన్ఏ ప్లస్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో అవి డస్ట్ పార్టికల్స్ని అట్రాక్ట్ చేస్తాయి. చేసి క్లోత్స్ నుంచి డస్ట్ పార్టికల్ వెళ్ళి మిసిలీ పార్టికల్ కతుక్కుంటుంది, తద్వారా మన క్లోత్ పైన ఉన్నటువంటి డస్ట్ అనేది క్లీన్ అవుతుంది. ఇది మిసిలీ పార్టికల్స్ చేసేటటువంటి మెయిన్ పని. ఓకేనా, ఇది మిసిలీ ఎలా ఏర్పడుతుంది, ఎలా పనిచేస్తుంది అనేటటువంటి విషయం. సో దీంతో మనకి ఈ లెసన్ కంప్లీటెడ్. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్.